మదన సీతారామ చూపిని మహిమ మదన అసురాలిని మదన మద మత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామాలయంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మరి ఇది 6వ సంవత్సరం కావస్తుంది. ఇది అప్పటి నుంచి కూడా ఈ ఆలయంకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా రూపొందించడంలో, తర్వాత కార్యక్రమాలన్నీ అమలు పరచడంలో కూడా ఎక్కువ బాధ్యత తీసుకొని మరి కార్యక్రమాలు అయ్యే విధంగా చూస్తున్నాను. ఈ కార్యక్రమాల భాగంగా ఏంటంటే ఈరోజు శ్రీ హనుమ జయంతి ఉత్సవ కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏంటంటే భక్తులందరికీ కూడా ఒక 15-20 రోజుల ముందటి నుంచే తెలియజేయాలన్న ఉద్దేశంతో కరపత్రాలను ముద్రించి కార్యక్రమ వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి మరి భక్తులందరికీ కూడా ఏంటంటే వార్తాపత్రికల ద్వారా వాళ్ళందరికీ కూడా చేరవేసి ఈ కార్యక్రమ వివరాలన్నీ కూడా తెలియపరిచినాం. మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈరోజు హాజరైనారు ఈ కార్యక్రమాలకు. ఈ హనుమ జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఏంటంటే ఈరోజు ఉదయం మరి విశ్వక్సేన ఆరాధన, ఆ తర్వాత పుణ్యాహవచనము, రక్షాబంధనము, తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం, అలంకరణ, ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత ఏంటంటే సహస్రనామ ఆకు పూజ కార్యక్రమం అని చెప్పేసి ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం కూడా అది కూడా ఉదయమే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే యజ్ఞ కార్యక్రమము, మన్యుసూక్త సహిత మూలమంత్ర సంపుటీకరణ హవన కార్యక్రమం అని చెప్పేసి దాన్ని ఆ టర్మ్లో అంటాము. మామూలుగా వాడుక భాషలో మనం యజ్ఞము అని చెప్పేసి అంటాము. ఈ యజ్ఞ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. మరి యజ్ఞ కార్యక్రమం ఇది కూడా ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటాము. ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం, ఇంతకుముందు ధనుర్మాసాలలో లక్ష్మీ యాగం అని చెప్పేసి ప్రత్యేకంగా జరపడం చేయడం జరిగింది. మరి అంతకంటే ముందు కూడా మనం ఏంటంటే ఈ హనుమాన్ జయంతి ఉత్సవ సందర్భంగా ఇటువంటి యజ్ఞాలను కూడా చేసాము. అటువంటి కార్యక్రమమే మరి సంవత్సరంకి ఒకసారి మనం చేసే కార్యక్రమాలు. అయితే వైష్ణవ ఆలయాలలో మాత్రం శ్రీ హనుమ జయంతి కార్యక్రమాలు ఈరోజు ఉన్నవి.
ఇప్పుడు మామూలుగా అయితే ఏంటంటే శ్రీరామ నవమి ఏదైతే మనం ఉంటుందో ఆ కార్యక్రమం తర్వాత 8 రోజులకు అప్పుడు వచ్చే హనుమ జయంతి కార్యక్రమం వేరే. ఇది ప్రత్యేకంగా మనకు వైష్ణవాలయాలలో జరిగే కార్యక్రమం. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. దీని తర్వాత కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా చేపట్టినాము. మరి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా మంచిగా అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో భక్తులు కూడా ఏంటంటే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. వాళ్ళందరికీ సుభాష్ నగర్ శ్రీ రామాలయం గురించి ప్రత్యేకంగా నేను చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ప్రతి మంగళవారం నాడు ఇక్కడ హనుమాన్ పూజలను సందర్భి గుర్తుగా వాటిని పురస్కరించుకొని ఏంటంటే ఆకు పూజ, తర్వాత ఏంటంటే వడ పూజ కార్యక్రమాలు ప్రతి మంగళవారం ఇక్కడ జరుగుతాయి. ఈ హనుమాన్ స్వామిని ఇక్కడ గుర్తుపెట్టుకొని వారు పూజ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లి కాని యువతులకు, కన్యలకు పెళ్లి అవుతుంది అన్నది అదొక సంకల్పం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ హనుమాన్ దేవుడితో పాటు ఏంటంటే శ్రీరాముడు, తర్వాత లక్ష్మీమాత, అదేవిధంగా గోదామాత కూడా కొలువు తీర్చి ఉన్నారు. మరి సుభాష్ నగర్ ఆలయం అన్నది ఇది ఏంటంటే అన్నిటికీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. 32 సంవత్సరాలుగా ఏంటంటే ఈ ఆలయం గురించి, ఇది పట్టణం నడిబొడ్డున ఉన్నది కాబట్టి మరి భక్తులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని ప్రతి కార్యక్రమం కూడా తీర్చిదిద్దుతూ ఉంటారు. మరి అటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనాలని, ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పేసి నేను ఆయన